హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. సో నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ ఫైనల్ ఆన్సర్కి అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ ఆన్సర్కి వచ్చేసరికి మనకి ఏంటంటే, ఇక్కడ చూడండి, నీట్ ఫైనల్ ఆన్సర్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా. అది దీనిలో మనకి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక చిన్న చేంజ్ ఉంది, మిగతా అంతా యాజ్టీజ్గా ఎక్కడ డిఫరెన్స్ లేదు. 19th క్వశ్చన్ చూస్తే 19th క్వశ్చన్ తొలగా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ తీసుకున్న రైటే, మీరు థర్డ్ ఆప్షన్ ఇచ్చిన సరే రైట్ కింద మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇది రకంగా ఒక 4 మార్క్స్ మనకు బోనస్గా రావడం జరిగిందని చెప్పి అని చెప్పొచ్చు. సో ఇది ఆన్సర్కి తలుక టోటల్. మీరు ఒకసారి ఇది మొత్తం మీరు ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే, ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అందులో మనకి ఇది స్టార్టింగ్లో ఉంటుంది. మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మేబీ ఈరోజే మనకి ఏదైతే రిజల్ట్ ఉందో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మనకి మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా నీట్ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం ఈరోజు నీట్ ఎగ్జామ్ సమయ రిజల్ట్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.